हाई अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल संजू एक्स व्लॉग्स इकड़ते पिल इपड़े इंत मुझे पड़कने नाइट इपड़ टाइम वो 9:59 अवतुदी అదిగోండి 9:59 అవుతుందన్నమాట టైం టైం వచ్చేసి 9:59 అవుతుంది ఇంకా ఈ టైం లో ఏంటబ్బా వ్లాగ్ అనుకుంటున్నారా ఏం లేదండి పిల్లలు పడుకున్న తర్వాతే మనం ఏదైనా వర్క్ చేసుకోగలము ఇంకా ఇక్కడ ఈ ఫ్యాన్ అయితే క్లీన్ చేద్దాం అనేసి ఇంకా ప్రిపేర్ అయిపోయానన్నమాట నిద్ర అయితే రావడం లేదు సో ఎందుకు ఖాళీగా ఉండేది అని చెప్పి ఫ్యాన్ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి నేను ఫ్యాన్ క్లీన్ చేసే ముందు ఫస్ట్ మా గేట్ వాళ్ళ మా ఇంటి గేట్ వాళ్ళని అయితే ఆఫ్ చేయడానికి వెళ్ళానన్నమాట అది మీకు చూపిస్తున్నాను ఏంటంటే ఇక్కడ పైపుల నుంచి వాటర్ కారుతూ ఉంది గేట్ వాళ్ళ ఆఫ్ చేయకపోతే పైప్ నైట్లో ఏ టైంలో వచ్చేస్తుందో తెలీదు వాటర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి గేట్ వాళ్ళ ఆఫ్ చేసేదానికైతే వెళ్ళానన్నమాట అదే నేను మీకు ఇక్కడ చెప్తున్నాను ఇంకా ఇక్కడైతే గేట్ వాళ్ళ ఆఫ్ చేసేసి ఫ్యాన్ మాత్రం క్లీన్ చేద్దామనేసి ఇంకా వచ్చేసాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి పగులంతా డేలో అవ్వదన్నమాట ఫ్యాన్ క్లీన్ చేసుకునేదానికి పిల్లలతోనే సరిపోతుంది అందులో సాటర్డే సండే మనకి ఇప్పుడు హాలిడేస్ వేరే వచ్చేసాయి సో దానివల్ల ఇంకా నాకు ఫ్యాన్ క్లీన్ చేసేదానికైతే కుదరలేదన్నమాట ఫ్యాన్ చేసేదానికి ఫ్యాన్ క్లీన్ చేసేదానికి కుదరలేదు తర్వాత ఏ పని చేయాలన్నా కూడా ఇంకా పిల్లలు ఇద్దరు ఒకరికొకరు గొడవ పడ్డము అట్లా ఇది చేస్తూ ఉన్నారు సో దానివల్ల ఇంకా మనకి నైట్లోనే అవుతుంది ఇంక ఇప్పుడైతే కాదు అని చెప్పేసి డేలో మాత్రం యూజ్ చేయలేదు కానీ ఇప్పుడే ఫ్యాన్ ఎందుకు క్లీన్ చేయాలనుకున్నానంటే మీరు చూసారు కదండి ఫ్యాన్ ఎంత డర్టీగా అయిపోయిందో అసలు గాలి కూడా రావడం లేదన్నమాట ఎక్కువగా ఇప్పుడు ఉన్న వేడికి అసలు గాలి రాకపోతే ఇంట్లో పడుకునేదానికి కూడా అవ్వడం లేదు అందుకనేసి ఇంకా నైట్లోనే మనకు అవుతుంది అందులో పగలు చేసే పిల్లలు ఉంటారు తర్వాత ఏం జరుగుతుందంటే పిల్లలు వచ్చి డస్ట్లో అంతా ఆడుకుంటారనమాట నేను క్లీన్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి ఎగరడము అట్లా పనంతా చేస్తారు సో ఎందుకు వచ్చిన గొడవ మనకి నైట్లో అయితే వాళ్ళు పడుకున్న తర్వాత ఫ్రీ అయిపోతాము వాళ్ళు కూడా ఫ్రీగా నిద్రపోతారు ఏ ఇబ్బంది ఉండదు డస్ట్ దగ్గరికి రారు అని చెప్పేసి నేను నైట్లో ఇలా వర్క్ చేసుకున్నానమాట ఈ పనే కాదండి ఇంతకుముందు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇలాగే నేను నైట్లో మాత్రమే నేను ఎక్కువసేపు స్టిచ్చింగ్ చేయడానికి ఇష్టపడతానమాట నైట్లో వచ్చి ఎవ్వరు మనల్ని ఇబ్బంది పెట్టరు మన పని మనం చేసుకోవచ్చు ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు సో దానివల్ల నాకు నైట్లోనే ఏదైనా వర్క్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది ఎందుకంటే మనకి టేబుల్ ఫ్యాన్ అయితే మంచిగా గాలి వస్తుంది ఇంకొకటి డస్ట్ ఎక్కువగా చేరిపోయింది గాలి అయితే రావడం లేదు అందుకనేసి ఇంకా క్లీన్ చేయాలనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు ఇంకొకటి మా ఇంట్లో వచ్చి పైన ఫ్యాను వర్క్ చేయదండి అంతగా మాకి రెండు టేబుల్ ఫ్యాన్స్ అయి ఉన్నాయన్నమాట ఇంకొకటి కూడా డర్టీగానే ఉంది కానీ అదైతే గాలి వస్తుంది కొంచెం పర్వాలేదు ఇది మాత్రం చాలా డర్టీ అయిపోయింది సో అందుకనేసి ఇంకా దీన్ని ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఫస్ట్ చాలాసేపు స్క్రూ డ్రైవర్ తీసుకొని అంతా దాన్ని మొత్తం టోటల్గా పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసి క్లీన్ చేద్దామనేసి నా ఐడియా అన్నమాట బట్ అక్కడ అలా జరగలేదు ఎందుకంటే ఇంకొక టేబుల్ ఫ్యాన్ వచ్చి అలా పార్ట్స్ పార్ట్స్గా తీసేసి టోటల్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు ఈ టేబుల్ ఫ్యాన్ అలా అవ్వట్లేదు సో అందుకనే మా హస్బెండ్ అడిగాను ఎందుకు ఇది అవ్వట్లేదు అని అంటే ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ నువ్వు అన్నీ గెలికి పెట్టి ఇబ్బంది ఎందుకు చేస్తావు నార్మల్గానే పెట్టి క్లీన్ చేసేయి ఫస్ట్ పొరక ఎత్తుకొని దాంతో క్లీన్ చేసేసి ఆ తర్వాత క్లాత్ తీసుకొని క్లీన్ చెయ్యి అని చెప్పి సో అందుకనేసి ఇంకా నేను మళ్ళీ ఆయన మాట వినకుండా ఇంకొక చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని చూశాను బట్ కుదరలేదన్నమాట ఇంకా అందుకనేసి లాస్ట్కి ఇక లాస్ట్కి ఇంకా పొరక తీసుకొని మొత్తం ఆ డస్ట్ అంతా క్లీన్ చేశాను చూడండి దుమ్మంతా ఎలా వెళ్ళిపోతుందో కదా పొగలు వస్తుంది అందుకోసమే నేను డేలో ఈ వర్క్ చేయలేదన్నమాట ఒకవేళ పెద్దోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేయొచ్చు బట్ చిన్నోడు ఉంటాడు కదా వాడు అస్సలు భలే అల్లరి సో దానికోసం అనేసి ఇంకా ఇదే బెస్ట్ పని అని చెప్పి నైట్లో ఈ పని చేసుకున్నాను నేను మొత్తం అంతా దీంతో టోటల్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా తర్వాత కిందన ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసాను కదా ఆ క్లాత్తోనే కొంచెంగా కట్ చేసుకొని ఆ క్లాత్తోనే మొత్తము ఫ్యాన్ని టోటల్గా తుడిచిపెట్టేశాను అన్నమాట తుడిచిపెట్టిన తర్వాత అప్పుడు కొంచెం బాగా అనిపించింది ఫ్యాన్
అలా మొత్తం క్లీనింగ్ అయితే చేసేసానండి. క్లీనింగ్ చేసేసి ఇంకా అప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ పైనే అయిపోయింది క్లీనింగ్ చేసేది. తర్వాత ఇంకా పిల్లోడు చిన్నోడైతే అస్సలు లేలేదు. సో అందుకనేసి మళ్ళీ చాలా రోజులుగా బట్టలు అయితే ఫోల్డ్ అయితే చేయలేదు. అందుకనేసి ఇంకా బట్టలు అలాగే ఉండిపోతాయి. వీళ్ళు నిద్రపోయినప్పుడే మనం ఈ పని చేసుకునేస్తే కూడా సరిపోతుంది. వాళ్ళు మేల్కొని ఉంటే ఏం జరుగుతుందంటే అండి, బట్టలన్నీ నేను అలా వేసేసి ఫోల్డ్ చేసేటప్పుడు చిన్నోడు పెద్దోడు ఇద్దరు కలిసి ఆ బట్టల పైన పైకి కిందికి ఎగరడము ఇలా అంతా చేస్తారు. సో అందుకు ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే ఈ పని కూడా అయిపోతే బాగుంటుందని చెప్పేసి బట్టలు కూడా తీసుకొని వచ్చి బట్టలైతే ఫోల్డింగ్ కూడా చేద్దామనేసి ఇంకా కూర్చునేసాను. మా ఆయన ఇంతసేపు ఏం జరిగిందంటే పాపం ఫ్యాన్ గురించి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎండలు కదండి, వేడి ఎక్కువగా ఉంది అని టీవీ చూస్తున్నారు. ఫ్యాన్ అయితే లేదు, మాకు పైన ఫ్యాన్ అయితే అసలు ఇక్కడ హాల్లో సెట్ చేసుకునేదానికి కూడా లేదనమాట. అందుకనేసి ఇంకా ఆయన ఎప్పుడెప్పుడు ఫ్యాన్ క్లీన్ అయిపోతుందా, నాకు ఫ్యాన్ వేస్తారా అని చూస్తూ ఉన్నాడు. ఇలా నేను ఉతికిన బట్టలు అయితే ఈ టబ్లో వేసుకునేస్తాను. ఎందుకంటే పిల్లలు ఉన్నందువల్ల ఎక్కడన్నా ఉతికిన బట్టలు తీసుకొని వచ్చి దివాన పైన కానీ బెడ్ పైన కానీ వేసానంటే పిల్లలు వచ్చి ఏం చేస్తారు, వాటిపైన తొక్కి గలీజ్ చేసేస్తారనమాట. ఉతికినా ఉతికినట్లుగా ఉండవు. అందుకనేసి నేను ఈ టబ్ తీసుకొని టబ్లో అయితే వేసి పెట్టేస్తాను. నార్మల్గా చాలామంది ఈ టబ్ను ఎలా యూజ్ చేస్తారంటే, మనం విడిచిన బట్టలు అందులో వేసుకునేదానికి యూజ్ చేస్తారు. నాకు విడిచిన బట్టలు వేసుకోవడానికి స్పేస్ అయితే ఉంది బాత్రూంలో. అందుకనేసి నాకు ఇంకొకటి, నార్మల్గా ఇప్పుడు ఈ బట్టలు తీసుకొని వచ్చి మనం ఉతికిన బట్టలు వెంటనే ఫోల్డ్ చేసేదానికి కూడా అవ్వదు, పిల్లలు ఉండేది కాబట్టి అవ్వదు. సో అందుకనేసి ఇలా టబ్లో వేసుకొని నాకు ఇలాంటి టైంలో ఉపయోగపడుతుంది అనమాట. అంటే నేను వెంటనే ఫోల్డ్ చేసుకునేదానికి అవ్వకపోయినా బట్టలు ఎక్కడ వేసినట్టు అక్కడే ఉంటాయి, వాళ్ళు వాటి జోలికి పోరన్నమాట. అందువల్ల నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది, ఫ్రీ అయిపోతుంది. వాళ్ళు ఫ్రీగా పడుకున్నప్పుడు నేను ఫ్రీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా వాడు చిన్నోడు లేయలేదు కాబట్టి ఈ పని కూడా నైట్లోనే చేసేసాను. ఇంకా ఇక్కడైతే నాకు బాగా నిద్ర వచ్చేసింది, నిద్ర వస్తుంది, ఆవలింపులు వస్తున్నాయి. కానీ ఇంకా ఈ పని అయిపోతే ఇంకా పోయి పడుకునేస్తాము అని చెప్పి ఈ పని దగ్గరికి అయితే వచ్చాను. ఈ పని కూడా తొందరగానే అయిపోయింది. మరీ అంత బట్టలు అయితే లేవు, ఎందుకంటే మాకు ఎక్కువ బట్టలు పడతాయండి వాష్ చేసేటప్పుడు. వీక్లీ వన్సే వాటర్ వస్తాయి. వీక్లీ వన్స్ వాటర్ వస్తాయంటే ఒక వీక్లో మధ్యలో ఒకసారి వీలైతే వాష్ చేసుకుంటాము. లేదు అంటే నేను అది కూడా ఇంకా వాటర్ వచ్చే రోజు మాత్రమే వాష్ చేస్తానన్నమాట. అందుకే ఇన్ని బట్టలు పడిపోతాయి. ఇంకా ఇది మంచిదండి, కొంచెంగానే పడ్డాయి, తొందరగా అయిపోయింది. బాగా నిద్ర అయితే వచ్చేసిందనమాట, టైం బార్ అయిపోయింది, నిద్ర ఫుల్గా వస్తుంది. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత పడుకుందాంలే అని చెప్పేసి ఆ పని కూడా చేసేసాను. ఇలా నైట్లో నా పనులు ఏదైనా ఉంటే, అవ్వకుండా ఉండే పనులు ఏదైనా ఉంటే నైట్లో మాత్రం చేసుకునేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా నాలాగా ఎవరైనా నైట్లో వర్క్ చేసుకునే వాళ్ళగా ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.